నవీన్ చెప్తారు. ఓబ్వియస్లీ సారీ, నవీన్ గురించి కూడా చెప్పాలి. ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ. అండ్ నవీన్, వీ నాట్ హ్యాడ్ మెనీ సీన్స్ టుగెదర్ ఈ ఫిలింలో, కానీ యూఆర్ అ బ్యూటిఫుల్ యాక్టర్. ఎప్పుడు నవీన్ ది ఫిలిం నేను చూసి ఐ కీప్ టెక్స్టింగ్ ఏమైనా ఇది చూసాను చాలా బాగుంది అని. ఈజ్ అ వెరీ 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 గుడ్ యాక్టర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవీన్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. నవీన్ గారు ప్లీజ్. హలో వరంగల్. అది అది అలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం వస్తున్నా వరంగల్. బాగుంది, ముచ్చట బాగుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలంగాణ యాస భాష మాట్లాడడం అంటే కొంచెం చాలా టెన్షన్ పడ్డాను నేను. అంటే ఈ సినిమాలో నేను చేస్తున్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి యాస బాగుండాలి, అంటే మనోడ్లా ఉండాలి. సో వేణన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అలాగే వేణన్నని సపోర్ట్ చేయడానికి ఇక్కడ వరంగల్ లోకల్ వాళ్ళు ఇంతమంది వచ్చారంటే నిజంగా లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మై బిగ్ మ్యాన్, మై కామ్రేడ్ రానా దగ్గుబాటి గారు, లైక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అని అనొచ్చు. ఎందుకంటే షూట్ చేసేటప్పుడల్లా ప్రతి ఒక్కరిని, ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా ఆయన కేర్ చేసుకున్నారు. బట్ అంత కేరింగ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా ఆయనతో నా సీన్స్ చేసేటప్పుడు ఆయన డైలాగ్స్ చెప్తుంటే అమ్మ ఇంత బాగా ఎలా చెప్తుంటారు ఆయన, ప్రతి అక్షరం చాలా స్పష్టంగా చెప్తారు డైలాగు. సో అక్కడి నుంచి కొంచెం నేర్చుకుని. అండ్ మా భరతక్క చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆయన నిజంగా, ఎందుకంటే మా అందరికి తుపాకీలు గన్లు ఇచ్చి లైక్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏమండి ఇంత స్ట్రాంగ్ ఉన్నారేంటండి వీళ్ళు, నిజంగా మేమందరూ జిమ్లు వెళ్ళి వర్కౌట్ చేసుకుంటూ మేమే స్ట్రాంగ్ అనుకుంటాం, కానీ ఆన్ సెట్స్ చూస్తుంటే ఈవిడ సాయిపల్లివి గారు, ఇంకా చాలామంది అమ్మాయిలు మా సినిమాలో షూట్ చేశారు, రాత్రనక పగలనక, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వెనకడగకుండా డైరెక్టర్ నమ్మింది చేసే ఆర్టిస్ట్ ఈ సినిమా మొత్తం ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి నేను చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే మా తరుణ్ అన్న సినిమా చూశారు, ఆయన ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మీద వస్తారు, ఆయన అడిగేసేయండి ఎలా ఉంది సినిమా అనేసి, ఆయనే చెప్తారు ఆయన మాటలు. అండ్ లేడీ పవర్ స్టార్ అంటున్నారు, ఏమో అంటున్నారు, బట్ సాయిపల్లవి గారు నిజంగా ఆవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, మాట్లాడితే పొగుడుతలా ఉంటుంది, కానీ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, రోజు రోజుకి మీరు బెటర్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు కదా, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మిమ్మల్ని కరెక్ట్ పాత్లో తీసుకెళ్తాడు. అండ్ మీకు ఇంకా ఎక్కువ ఫ్యాన్స్, ఇంకా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇంకెక్కువ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటా. అండ్ రగన్నగా మీ ముందు జూన్ 17th వస్తున్నా, ఈసారి ఇచ్చి పడేవిడే, అంతే కరెక్ట్గానే చెప్పానా, ఇచ్చి పడేస్తాం ఈసారి. సో 17th June విరాట పర్వం. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నీ అక్క రవణ దళం వచ్చింది రోయ్, 17th వస్తుంది వేణుడగల విరాట పర్వం, 17th వస్తుంది. అలాగే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చాలా హార్ట్ఫుల్గా చెప్పాలనుకున్నా, సుధాకర్ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి కథలో ఇంత మంచి నటులతో ఇంత మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నా జీవితంలో ఇది ఒక గుర్తుండిపోయే సినిమాలా ఉంటుంది విరాట పర్వం. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భారతక్క, థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, నిజంగానే వెండి తెర మీద ఎర్ర జెండా రెపరెపలు కనిపించి